అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై పోరుబాట. 10 రోజులు రాయలసీమ నుంచి శ్రీకాకుళం దాకా ఆయన చేపట్టినటువంటి ప్రాజెక్టుల యాత్ర. ఒకవైపు యువగళంలో లోకేష్ గారికి మరి 2400 కిలోమీటర్లు నడిచినా ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు, ఏ నియోజకవర్గం వెళ్తే ఆ నియోజకవర్గంలో లక్షల మంది జనం, లక్షల మంది ప్రజలు ఆయనకి స్వాగతం పలుకుతూ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడతా ఉంది. ఈరోజు వైసీపీ భయపడుతుంది, రేపు రాబోయే ఎన్నికల్లో కనీసం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతామని వైసీపీకి భయం పట్టుకుంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలో కూడా అదే స్పష్టంగా ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వెళ్తే రేపు నీకు అడ్రస్ గల్లంతో తెలుగుదేశం పార్టీ విడిగా ఒక్కటే పోటీ చేసిన 140-150 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నీకు అడ్రస్ లేని పరిస్థితి ఉంది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలో కూడా చూసినాక నివ్వెరపోయి ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారి యాత్ర మీద దాడులు, పొంగనూరు చిత్తూరు జిల్లాలో దాడులు, మళ్ళీ తప్పుడు కేసులు. ఇది కాక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేపట్టినటువంటి వారాహి యాత్రకి లక్షల మంది జనం రావటం చూసి ఇవాళ పరిస్థితి ఏంటో, ప్రజల మూడేంటో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి అర్థమైపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా వైనాట్ 175 అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మొన్న నా తప్పులేమన్నా క్షమించండి, నా పొరపాట్లు ఏమనుంటే మన్నించండి అని కాళ్ళబేరాన్ని దిగాడు ప్రజలతో. మొన్నటిదాకానేమో 175 వైనాట్ అని కోతలు కోసిన కోతలు రాయడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజల్ని బతులాడుకొని ఆ తప్పులు మన్నించండి అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇంకా ఏదైతే నిన్న బొత్స సత్యబాబు నిన్న ఉత్తరాంధ్రలో మీటింగ్లో రాబోయే ఉగాది నాటికి 2 పార్టీలు ఉండవు, ఉంటే నేను గుండు చేపించుకొని తిరుగుతా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ప్రముఖంగా వచ్చినాయి. నేను బొత్స సత్యబాబుకి ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకంత నమ్మకం, నీ పార్టీ ఉంటుంది, ఎదుటి పార్టీలు ఉండవు అని అనుకుంటే దేనికైనా సిద్ధం అనేది ఒకటి. నువ్వు అన్న మాట ఏంటి, 2 పార్టీలు ఉండవు అంటే ఏమన్నా ఈ ఇద్దరు పార్టీల నాయకులు హత్యకేమన్నా కుట్ర చేశారా, దేనికి ఉండవు రాజకీయ పార్టీలు, 40 సంవత్సరాల పార్టీ తెలుగుదేశం పార్టీ, 10 సంవత్సరాల పార్టీ జనసేన పార్టీ, ఈ 2 పార్టీలు ఉండవు అంటే అర్థం ఏంటి? ఏదన్నా బాబాయిని గొడ్డలతో చంపి గుండెపోటు అన్నట్టుగా ఏదన్నా ప్లాన్ చేశారా? రెండవది, రేపు రాబోయే ఎన్నికల్లో నీ చీపురు పనిలో నిన్ను ఓడిస్తాం, నీ విజయనగరంలో నీ తమ్ముళ్ళు ఓడిస్తాం, సిద్ధమా?
ఓడిస్తే గుండు చేయించుకోవడం కాదు. రేపు 2024లో వచ్చే ఎన్నికల ఫలితాలు చూసి, ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు విజయనగరం కోట సెంటర్లో మీ వైసీపీ ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుండులు కాదు, ఇది డైరెక్ట్గా ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ దిక్కుతోచని స్థితిలో మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గాణించి మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ పార్టీలోకి దిగుదామని పక్క పార్టీల్లో ఖర్చీపులేసి మా పార్టీలోనే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ బొత్స ఫ్యామిలీతో సహా బొత్స కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో సహా తెలుగుదేశం పార్టీ ఇస్తే, చంద్రబాబు గారు ఒక అవకాశం ఇస్తే మేము ఈసారి అటు వచ్చి పోటీ చేస్తామండి, మేము ఆయన దగ్గరికి వచ్చేస్తామండి అని చెప్పి మాతో టచ్లో ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని వీడి బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని జిల్లాల్లో అంతర్గతంగా కొట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేల మీద తిరబడుతున్నారు. నువ్వు మాకు చేసింది ఏమీ లేదు, నువ్వు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోవడం తప్ప కష్టపడింది మేము, దోచుకుంటుంది నువ్వు అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేని, మంత్రిని నియోజకవర్గంలో నిలదీస్తూ ఉన్నారు వైసీపీ శ్రేణులు. ప్రజలు కాదు, ప్రజలు ఇంకా వేరే ఉన్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఇదే గడప గడపకు మన ప్రభుత్వానికి వెళ్తే మొహం మీదే తలుపులేస్తున్నారు వైసీపీ నాయకులు చూసి. ఇటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉండి ఎదురు పార్టీలు మూసేస్తారా? ఎదురు పార్టీలు ఉండవా? ఏ ధైర్యంతో చెప్తున్నావు నువ్వు ఆ మాట? ఇప్పుడు నేను చెప్తున్నా, చీపురి బల్లిలో నువ్వు ఉండవు, విజయనగరం జిల్లాలో నీ కుటుంబం ఉండదు, ఒక్కడు కూడా ఎమ్మెల్యేకి వెళ్ళడు నీ ఫ్యామిలీలో. ఏం ఛాలెంజ్ చేస్తావు చెప్పు? ఎన్నికల తర్వాత గుండు చేయించుకోవడం కాదు, ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోనీ నీకు అంత నమ్మకం ఉంటే ఓకే, ఇప్పుడే ఎన్నికలు పెట్టు. ఎందుకు ఉగాది దాకా నీకు అంత నమ్మకం ఉంది కదా? ఎదుటి వాళ్ళకి ఏమి రావు, ఎదుటి వాళ్ళు పార్టీలు మూసేస్తారు. నేను చెప్తా ఉన్నా ఇప్పుడు నిజంగా 175 వస్తే మా పార్టీ ఏం మూసేస్తాం, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రా ఎన్నికలు పెట్టు, నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో, నీ సత్తా ఏంటో మా ప్రతిపక్షాల సత్తా ఏంటో ప్రజలు తెలుస్తారు. కోతల రాయిల్లాగా కోతల కోయవాక నత్తిసత్తి బాబు, కోతల రాయుడి కన్నా ఇంకా ఇదైపోయి ఉన్నావు నువ్వు. దిక్కుతోచని స్థితిలో అధికార పార్టీ మాట్లాడుతూ ఉంది. వాళ్ళ ఏ పార్టీలోకి వెళ్ళాలని చూసుకుంటున్నారు మీరు? జనసేన నాయకులతో జనసేనలోకి వెళ్తారని కొంతమంది, తెలుగుదేశంలో రావాలని కొంతమంది కాళ్ళ ఏళ్ళ బేరాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు మళ్ళా ప్రతిపక్షాలు ఉండమని, ప్రతిపక్షాలు ఉండమని నీకు నమ్మకుంటే ఎన్నికలకు ఇప్పుడేరా? మేము సిద్ధంగా ఉన్నాం, ఏ రోజు ఎన్నికలకు వచ్చినా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అక్టోబర్కి వస్తావా, డిసెంబర్కి వస్తావా, జనవరికి వస్తావా, లేదంటే షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్కి వస్తావా? ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబోతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడు. ఆపే శక్తి
ఈ వైసీపీకి లేదు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా కాబట్టి సొల్లు పురాణాలు ఆపండి వైసీపీ మంత్రులారా ఊర్ని కాగిత పులుల్లాగా మాట్లాడొద్దు మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ఎన్నికలు పెట్టండి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తెలుస్తారు ఏంటనేది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ నిరాశ నిస్పృహలతో ఈరోజు మళ్ళా మళ్ళా అసెంబ్లీలోకి మళ్ళా రాము అనే నిరాశ నిస్పృహలతో అందిన కాడికి దోచుకుంటూ మీరు దోచుకున్నది పవన్ కళ్యాణ్ గారు చూపించాడు మీడియా సాక్షి కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన ద్వారా చూపించాడని ఇవాళ రెండు పార్టీలు ఉండవు అని బెదిరింపు ధోరణికి దిగుతూ ఉంటే మీ బెదిరింపులకి అదిరేది లేదు మీ బెదిరింపులకి జడిసేది లేదని కూడా వైసీపీకి హెచ్చరిస్తాను.